వాజ్పేయి అనగానే గుర్తొచ్చే ఒక పదం రాజనీతిజ్ఞత. ఇప్పుడు మన దేశ రాజకీయాల్లో వినిపించని కనిపించని ఓ గంభీరమైన పదం. ఇప్పటి నాయకుల ఆలోచన ధోరణులు అడుగులు అన్నీ ఉత్త గల్లిస్తాయే తప్ప స్టేట్స్మెన్ అనిపించుకునే స్థాయి ఒక్క అనువంతైనా లేదు. మన రాష్ట్ర రాజకీయాల విభేదాలు మన అంతర్గతం. పైగా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రువులు ఉండకూడదు. జాతికి దేశానికి ప్రయోజనకరం అనుకున్నప్పుడు అంతా ఒకటి కావడమే రాజనీతి. జాతికి దేశానికి ప్రయోజనకరం అనుకున్నప్పుడు అందరూ ఒకటి కావడమే అసలైన రాజనీతి. దేశ ప్రయోజనాలకు వచ్చేసరికి పార్టీలు నాయకులు అన్ని వైరుధ్యాలకు అతీతంగా ఎలా ఏకం కావాలో, అసలు నిజమైన రాజనీతిజ్ఞత ఏమిటో చూపించిన ఓ గొప్ప సందర్భం ఉంది. అది 1994 పివి నరసింహారావు ప్రధాని. అసలే అరాకుర సంఖ్యాబలం. ప్రతిపక్ష నేతగా వాజ్పేయి. అప్పట్లో పాకిస్తాన్ ఓ పెద్ద ప్లానే వేసింది. ఇస్లామిక్ దేశాల కూటమి మద్దతుతో కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వివాదంగా మార్చడానికి ఆ ప్లాన్. మానవ హక్కుల ఉల్లంఘన పేరిట ఇండియాపై ఆంక్షలు విధింపజేయాలనేదే దాని సారాంశం. అప్పట్లో అమెరికా కూడా పాకిస్తాన్ వైపే కదా, ఇక చైనా సరే సరి, అందరూ ఒకటయ్యారు. ఈ కీలక స్థితిలో కాశ్మీర్ మా దేశ అంతర్భాగం, దాన్ని వీడదీసే ఏ ప్రయత్నమైనా మా సార్వభౌమత్వానికి వ్యతిరేక చర్యగానే భావిస్తాం. మా దేశ సమగ్రతను కాపాడుకునే కెపాసిటీ మాకుంది. మా అంతర్గత వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకున్నా ఊరుకో. పాకిస్తాన్ వెంటనే తాము ఆక్రమించుకున్న మా ప్రదేశాల నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి అంటూ పార్లమెంట్లో తీర్మానం చేయించారు పీవీ. దీనికి బీజేపీ కూడా మద్దతు తెలిపింది. ఇక ఆ తర్వాత పీవీ జెనీవాలోని ఐక్యరాజ్య సమితిలో ఈ ఇష్యూ డీల్ చేయడానికి ఓ టీం వేశాడు. వాజ్పేయి నేతృత్వం వహించమన్నాడు. దాన్ని గౌరవంగా స్వీకరించాడు వాజ్పేయి. ఆ టీంలో సల్మాన్ ఖర్షీద్, ఫరూక్ అబ్దుల్లాలను కూడా చేర్చాడు. ఓ కాంగ్రెస్ ప్రధాని అడిగితే నేను చేయాలా అనుకోలేదు వాజ్పేయి. ఇదే వాజ్పేయిలోని రాజనీతిజ్ఞతకు నిదర్శనం. వాజ్పేయి ఇరాన్తో డీల్ చేసేందుకు హిందూజాలను కూడా రంగంలోకి దింపాడు. వారు ఇరాన్కు కాస్త సన్నిహితులు. ఇరాన్ నుంచి నరుక్కొచ్చే వ్యూహం అన్నమాట. పీవీ అనారోగ్యంతో ఉన్నా సరే మంత్రి దినేష్ సింగ్ను హాస్పిటల్ నుంచి అప్పటికప్పుడు ఇరాన్ పంపించాడు. అక్కడి విదేశాంగ మంత్రి పీవీకి వ్యక్తిగతంగా సన్నిహితుడు. దినేష్ సింగ్ అక్కడికి చేరేసరికి అక్కడప్పటికే చైనా విదేశాంగ మంత్రి అయాన్ క్వీచే కూడా ఉన్నాడు. దినేష్ సింగ్ ఆయనతోనూ భేటీ అయ్యాడు. చైనాను పాకిస్తాన్ వ్యూహం నుంచి దూరం చేయాలనేది మన ప్రయత్నం. చైనా జింజియాంగ్ ప్రావిన్స్లో తలెత్తిన ఉయ్ఘర్ ముస్లింల తూర్పు తుర్కిస్తాన్ సమస్య, దీనిపై ఇండియా సహకారం ఎంత అవసరమో చెప్పాడు మన మంత్రి. మన విదేశాంగ శాఖ ప్రయత్నాలు పీవీ పాచికలతో ఇండోనేషియా, లిబియా కూడా వెనక్కి తగ్గాయి. తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తూ పాకిస్తాన్ ఉతికి ఆరేశాడు. పాకిస్తాన్ వేసిన మాస్టర్ ప్లాన్ కాస్త అలా బొక్కబోర్లా పడింది. వెరసి ఇక్కడ చెప్పుకునేది ఏమిటంటే, పీవీ, వాజ్పేయి తదితరులంతా కలిసి ఓ దేశ సమస్య పట్ల సంఘటితంగా ఎదుర్కొన్న తీరు, ఒకరికొకరు సహకరించుకున్న తీరు, అది నిజమైన రాజనీతిజ్ఞత.